డ్రగ్స్ దాంట్లో కాపాడమని చెప్పి చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడా. నేను మళ్ళీ చెప్తున్నా, మాకంటే మీ దగ్గర నెట్వర్క్ జాస్తిగా ఉన్నది, మాకంటే మీ దగ్గర ఛానల్లో ధనబలం ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అందులో ఉన్నాడని నిరూపించకపోతే పోస్ట్ పెట్టిన ఏనా కొడుకైనా 100 మంది పుట్టిన ఒప్పుకుంటారా? పోస్ట్ పెట్టిన ఏనా కొడుకైనా నానా జాతులకి పుట్టిన ఒప్పుకుంటారా? సరైన మొగోళ్ళైతే ప్యాకేజ్ అయిపోయింది నా కొడుకలారా, నిరూపించలేకపోయారా? 3 పిల్లలు బాగోతం అయిపోయింది, జనం దాని వినట్లా విశ్వసించట్లా అయిపోయిన సబ్జెక్ట్ అది. ఆయన వ్యక్తిగత జీవితం జనం పక్కన పెట్టారు సబ్జెక్ట్ ని. ఇప్పుడు డ్రగ్స్ వచ్చినాయి. దమ్ము ధైర్యం ఉంటే, మీకు తెగు ఉంటే, అసలు తెలంగాణలో డ్రగ్స్ కేసు అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు పట్టిన ఏం చేస్తారా? చంద్రబాబు నాయుడు నోటు కోటు వేసేవాడు తేలలా బయటికి, ఇంకా ఆ కేసు కొట్టించుకోవాలా? ఆ కేసీఆర్ తో అంత ములాఖత్ ఉంటే చంద్రబాబు నాయుడికి ఆ నోటు కోటు కేసు కొట్టించుకోవచ్చుగా. అందుకని మీ అందరు చేస్తూ జనం గమనించాలి. ఎందుకంటే అధికారం కోసం ఎంత నీచానికి దిగజారే మీరు, మరొకసారి అధికారంలోకి వస్తే ఇరుపక్షాలు ఎవరైనా ఎట్లాంటి పరిస్థితులు ఉంటే సామాన్య జనానికి అర్థం కావాలి. రెండు, మన కార్యకర్తలు చెప్తున్నా, ఈ లోఫర్ నా కొడుకులు పెట్టే పోస్టులు ఆ 300-400 లైకుల వల్ల మన వెంట్రుక కథంలో స్థానికంగా జనాల్లోకి వీళ్ళ పెట్టేటువంటి పోస్టులు వెంట్రుక, మన వెంట్రుక కథంలో ఆడి పోస్టు పెట్టుకుని ఆడి క్యారెక్టర్ని, ఆడి అధినాయకుడి క్యారెక్టర్ని, వాళ్ళ పార్టీ యొక్క ఆలోచనని తేడతలు 100 సార్లు చేస్తున్నప్పుడు లెట్ హిమ్ షో ఇట్, మనకు వచ్చేటువంటి నష్టం ఉంటది. ఈయన కొడుకుల్లో ఎవడైనా మీడియా ముందుకు గాని పబ్లిక్ లో గాని వచ్చి ఒక్క మీటింగ్ లో మాట్లాడి జనాలు రక్తి కట్టిస్తారా? వీళ్ళు చెప్పే వాళ్ళని నిజమని చెప్పి జనాలతో మెప్పి పొందగలుగుతారా? వీళ్ళ వల్లే ఉన్నా అవుతారా? సూటిగా వీళ్ళకి తెలిసిందల్లా ఫ్రంట్ కెమెరాలు పెట్టి తప్పుడు నా కొడుకును తీసుకొచ్చి ఆలంబిడి కొడుకు ఈయన కొడుకు అని చెప్పి యూట్యూబ్ లో వీడియోలు పెట్టి పవన్ ఫ్యాన్స్ కి ధీటుగా సమాధానం చెప్పిన అవడో రెడ్డి గాడది. ఏంద్రా మీరు చెప్పే సమాధానమా? ఈ బతుకులు ఎంతరా మీకు? ఒక పంచాయతీ ఎలక్షన్ ఎట్లా జరుగుతుందో తెలియదు నాకు ఒకసారి మీకు. ఒక ప్రెసిడెంట్ ఉండే పవర్స్ తెలియదు మీకు. ఒక సీఎం ఏం పనిచేస్తారో తెలియదు. ఒక క్యాబినెట్ మంత్రులు పనితీరు తెలియదు. ఏ శాఖలో ఏం జరుగుతుందో తెలియదు. మీరు సోషల్ మీడియా వర్కర్లో, మీరు సోషల్ మీడియా సైన్యమేంద్రా? లైవ్లు పెట్టినప్పుడు ఈసారి సబ్జెక్టివ్ గా మారుకుందాం రా. సరదాగా కుర్రోడు బాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్నింగ్ కదా, నేను 100 సార్లు చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇంతగా డైరెక్ట్ గా ఫ్యాన్ కింద నెంబర్ ఇస్తున్నాగా, నాకు ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడి ఆ రికార్డింగ్ బయట నేను పెడతా, ఓపిక ఉందా? ఒకే అమ్మకి బాబుకి పుట్టిన ఏనా కొడుకే 2 పార్టీల్లో నా నెంబర్ ఫోన్ చేసి ఆధారపోతమైన డిస్కషన్ డిబేట్ పెట్టుకుందాం, ఆ రికార్డింగ్ తీసుకెళ్లి యూట్యూబ్ లో పెడతా. దమ్ము ధైర్యం ఉందా? మీ సెల్ ఫోన్ కెమెరాల్లో మీరు మాట్లాడడం కాదురా, నా నెంబర్ ఇస్తా అంటున్నా, మళ్ళీ చెప్తున్నా 9291311111 మీకు వాసం ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఫోన్ చేసినప్పుడు అమ్మ అక్కడ మాడారనుకో, నేను అందుకు 100 రెట్లు మాడతా. మీరు సబ్జెక్ట్ మాడారనుకో, నేను సబ్జెక్ట్ మాడతా. మీకు సబ్జెక్ట్ మాడ దమ్ము ఉంటే ఆయన ఎవరు చెప్పాలి? రవీంద్ర గారు, బొచ్చు గారు, బోడి గారు, ఈయన కొడుకులు ఎవరైనా బాల్ పర్సన్ సింగిల్ డాడ్ అయితే మీ సాక్షి ఛానల్ ఒప్పించుకోండిరా, 2 అవర్స్ ప్రోగ్రామ్ పెట్టించుకోండిరా. ఆదివారం కూర్చున్నావా, రేపే కూర్చున్నావా, సాయంత్రం కూర్చున్నావా, 2 అవర్స్ స్పెషల్ ప్రోగ్రామ్ లో మీ పార్టీలో ఉండే తోపులందరూ తీసానురా. ఆ తోపులు వర్సెస్ నేను కూర్చున్నాం, దమ్ము ఉందా? ఆడి మీ తోపులందరికో శ్రీనివాస్ అయిపోయింది. మరొకసారి మీకోసం 85 డిబేట్లలో 240 పైసలకు మంది మీ తోపు పార్టీలో ఉండే తోపులందరినీ తోపుతో వదిలిపెట్టినాం, అయినా మీకు సిగ్గుచరణ లేదు కాబట్టి మరోసారి ఆపరుస్తున్నా. 2 గంటల ప్రోగ్రాం సాక్షిలో పెట్టుకున్నావా, ఈటీవీలో పెట్టుకున్నావా, ఏబిఎల్ లో పెట్టుకున్నావా? 2 గంటల ప్రోగ్రాం మీ పార్టీలో తోపులు మొగోళ్ళు అనుకున్న వర్తలు తీసిరండ్రా, ప్రజలందరినీ వీక్షించమన్నాం, లేదా ప్రజా దర్బార్ పెట్టుకున్నాం. కూర్చున్నావా? మీకు మొగతనాలు ఉన్నాయా? ఫేస్బుక్ లో ఏముంటుందా మొగతనం? బయటకు వచ్చేయండి. ఈ ఎప్పాలగాడు గాని ఆడ సుండుగాడు గాని ఒరే మీ భోగరాశాలన్నింటికి ఒకటే సబ్బుస్తా పెడదాంరా. ఒకటేసారి లైవ్ లో కూర్చున్నాం 2 గంటలు. పవన్ కళ్యాణ్ రాజ్యాధికారానికి ఎలా పనిచేస్తా నేను చెప్తా. మీ భోగ వైఫల్యాలను గత 4 దశాబ్దాలుగా ఏం జరిగిన ఆధారంతో సార్ ప్రింట్ మీడియాకి ఇచ్చేస్తా, పేపర్లు పట్టుకొస్తా. కూర్చున్నావా? ఓపికొందా? వల్ల వద్దా? ఎందుకు మొండేడు సోషల్ మీడియాలో గంటగేమాడు మధ్యవాడు పవన్ ఫ్యాన్స్కి ధీటుగా వారు వార్నింగ్లు ఇచ్చుకోండి. ఇన్నిసార్లు నెంబర్లు చెప్తున్నా, నాకు ఫోన్ చేస్తే ఎక్కడ రికార్డింగ్ బయటకు వస్తుందని భయపడే మాడా నా కొడుకులు, ఆడిగి నా కొడుకులు. మీరేంద్ర రాజకీయం చేసేదా?
పెద్దాయన ఇంకా నన్ను ఇలా ఎనక్కి హోల్డ్ చేసి ఉంచుతున్నాడు అలాగా. ఒక్కసారి వదిలేసిన తర్వాత అప్పుడు ఉంటుందిరా, అసలు మరేరా నీ ఉంటది ఏమిరా అర్థం అలా. మొన్నడు ఫోన్ చేసేమంటాడు, కడప నుంచి లారీ జనం దిగుతారా. మరి నాకు అర్థం కాగడుతున్నాను, కడపలోనే లారీ జనం ఉంటారా, గోదావరి జిల్లాలో లారీ జనం ఉంటారా, మీకు లారీ జనం వస్తే నా వెనక వాళ్ళు ఎవరు ఉంటారు ఏట్రా, అసలు ఇంత లాజిక్లెస్ ఎలా మారుతారు మీరా. మరి గట్టిగా ఆయా కులాలకి మంచి చేస్తారని నమ్మకం చెప్పి బీసీలని ఎస్సీలని కాపులని పోగేసుకుని బతికే బతుకులు తప్ప ఒకసారి తీసేస్తే బతుకే అని చెప్పండి సరే. ఒక్క బతుకులు ఒక్క బతుకు తెలుసా, ఒక్క బతుకులు అయిపోతాయి అన్నమాట రాష్ట్రంలో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.